వద్దురు ఊరవతలకి శంబడక పోకుర్రో పోకుర్రో అంటే వింటారా ఈ జనాలు? అరే ఇండ్లల్లా పాయకరం కట్టుకోర్రా ముద్దుగా అంటే వాంబు ఊ అని దీర్ఘాలు తీస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, 200,000 మాలు అన్యాలంగా గంగలు కలిసిపోయా. చూడురా అమ్మరు కానీ అయ్యలు కానీ ఈ కాలాన జనాలను తల్లిని పిల్ల నమ్మే కాలం కాదుర్రు. మంచిగా మహారాజుగా పాయకాల రూములు కట్టుకొని గౌరవంగా బతుకుర్రా, ఊరవతలకి శంబడక ఓకుర్రా అని మరో కుత్తికే ఊరవడంగా నోరు బొంగువంగా చెప్పినా కానీ నీకు దండం పెడితే కొంతమంది పెడసేమని పెట్టింది. చూస్తావా చేసావా అని దీర్ఘాలు తీయవచ్చింది. ఇక రోజులు గడిచినా కొద్దీ నీ పాలైపోను చీకటి పోకాన ఒక తల్లి బైరు భూమికి పోయిందట, ఊరవతలకి శంబడక పోయిందట. అంతే ఇక ఇదే అదును చూసుకొని దొంగ బద్మాషి గారు పాయ మనిషి మీద ఏమి చేయాలో అది చేసి కథం. 3 తులాల బంగారం, 1 తులం కమ్మలు, మన్ను, మసాలా అవన్నీ ఎత్తుకొని షాక్తో బెదిరించి నోట్లో గుడ్డ పెట్టి ఓ అమ్మ ఒక తీరు బాగోతావా. ఇక చూడు ఈ తల్లి అవస్థ ఎట్లా ఉంది, ఒకటే ఏడ్చి పాడైతుందిలా ఆ సొమ్ములు పోయినాక. ఓ తల్లి చెప్పమ్మా, కత్తి పెట్టారు మెడల కత్తి పెట్టి తడుగుంజారు. తడుగుంజి కమలు అంటే పట్టింది చెగుంజాన్ని చేయి తీసేసి ఆయన మాట కమ్మలు ఆయన తీసి ఆయన చేతిలో పెట్టినా. ఇవి పెట్టి అక్కడికి పోయి మొత్తుకున్నా. ఎంతమంది వచ్చారు? ఇద్దరు. అయ్యయ్యో, ఇన్నారుల రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలము మంగళపల్లి గ్రామ శివారులో సిద్ధవ అనేటామే ఊరవతలకి శంబటక పోయింది ఆల్చవు నీ దండం పెట్టి దొంగ బద్మాషి గారు కావాలి కాసి ఇగో ఈ రకంగా సొమ్ములు ఎత్తుకొని మా పోయిరట నుల్లా. ఇగో గిసవంటి దొంగలు పాడయ్యరు ఎవరి నమ్మస్తట్టుందులా. ఇంకో ఇది కథ.